సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థించుతాం. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నీతి దాతలు దాకారపు విజయకుమార్ రాణి మార్క్ సాత్విక్ పుట్టినరోజు జరుపుకుంటున్న దాకారపు సెల్సియకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రవ్వ మరియు గొరెటికి ఆరోగ్యం, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. దాకారపు జాన్ మోహన్ రావు, విజయకుమారి, మరియ గొరెట్టి, అరుణ్ కుమార్, సుమిత, దియా ఆరాధ్య, నిహాన్, ప్రేమ్ కుమార్, వినోదిని, అవ్యాన సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఏలూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారి పీఠాధిపత్య 10వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థన శుభాకాంక్షలు తెలియచేస్తూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నవారు దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల కుటుంబంలో శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఆదోని విచారణ నిర్మలమేరు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కానిపోగు బాలు, అనుదీప్కు దేవుని తోడు, సారికకు మంచి భవిష్యత్తు దయచేయమని నాగరాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తుమా శ్రీనాథ్ మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీనాథ్ ప్రియాంక దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. కంకిపాడు విచారణ ఉప్పులేటి రాజేష్ కుటుంబంలో దేవుని దీవెనలు, వ్యవసాయ పనులలో దేవుని తోడు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పిస్తున్నారు. ఎస్ రవికుమార్ ఉద్యోగములో ప్రమోషన్ విషయంలో ఆటంకాలు తొలగించి ఉద్యోగం స్థిరపరచమని కోరుతూ సమర్పిస్తున్నారు. 24వ పుట్టినరోజు జరుపుకుంటున్న పన్నీరు లిఖితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని రాజు, విమల, వంశీ సమర్పిస్తున్నారు. టి విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా విజయ సుశీల బాలిరెడ్డిలకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తరాళపల్లి గ్రామం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్విశ్రీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మమత, సదానందం, శ్రేయన్స్, మాణిక్యమ్మ, ఎలియాస్, సిస్టర్ మంజుల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. We'll be right back.
please, we are nobody's citizen. ప్రవేశికితం ప్రారంభించండి. ఈనాటి ఈ దశాబ్ది ఉత్సవాలు పీఠాధిపతి దశాబ్ది ఉత్సవాలకు దయగల దేవుడిచ్చినటువంటి వరాలకు కృతజ్ఞతను అర్పించి సమయం మిమ్మల్ని అందరినీ కూడా మనసారా మా హేలూరు పీఠం తరపున ఆహ్వానిస్తూ మనందరితో మన ప్రీతమ కాపరి జయరావు పొలిమేర తండ్రి గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రవేశికితం ప్రారంభించండి. Bishop's classmates can come friend. Bishop's classmates can come friend. 92 batch ordination for Dr. Simon. You can come friend. Some fathers please come friend. We reserve places for you. Those who come from outside diocese, request you to come to the front. Classmates, the Vasanta, ప్రభుని కోసమే వ్రతకండి పది వసంతాల పట్టాభిషేకం.
ఎప్పుడు ఒక నిమిషం ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి, ప్రవేశికను ఆఫ్ చేయండి. మన సాంప్రదాయం ప్రకారం ప్రధాన అర్చకులను గురువులను ఆహ్వానిస్తాం కుంభారతితో. దయచేసి గమనించండి, ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మిగతా దేశాలు కూడా దివ్యవాణి లైవ్ ప్రసారం జరుగుతుంది. సెల్ ఫోన్లు ఆఫ్ చేసి భక్తితంగా పాల్గొమని మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రవేశ గీతం వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ పి బాలా గారు మనందరిని కూడా ఆహ్వానం చేసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం.
గణస్వాగతం. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, ఏలూరు పీఠం తరపున ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారి దశవసంతాల మహోత్సవ వేడుకకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో 2013వ సంవత్సరంలో ఫాదర్ జయరావు పొలిమేర గారు ఏలూరు పీఠాధిపతులుగా అభిషేకించబడినటువంటి వేడుకలకు నేను కన్వీనర్గా ఉండటం, మరలా వారి దశవసంతాల వేడుకలకు కూడా అదే హోదాలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం దైవకృపగా భావిస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేశంలోని వివిధ మేత్రాసనాల వికార్ జనరళ్లను, ఛాన్సలర్లను, సుపీరియర్ జనరల్స్ను, ఫాదర్స్ సిస్టర్స్, ప్రొవిన్షియల్ సుపీరియర్స్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్, వివిధ మేత్రాసనాల నుండి వచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ గురువులకు, కన్యాస్త్రీలకు, సకల విశ్వాసులకు నిండైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. 1965వ సంవత్సరంలో వరంగల్ జిల్లా ధర్మసాగరంలో జన్మించినటువంటి ఒక బాలుడు 1992వ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున వరంగల్ పీఠానికి గురువుగా అభిషేకించబడి 20 సంవత్సరాలు గురు సేవా జీవితాన్ని గడిపి ఏలూరు పీఠానికి 2వ కాపరిగా పునీత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ద్వారా నియమితులై 2013 ఇదే రోజునాడు మేత్రానులుగా ఆనాటి పాపు గారి దూత పెనాకియో సెల్వతోరే గారి చేతుల మీదుగా అభిషేకించబడిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏలూరు పీఠాధిపతిగా బిషప్ జయరావు గారు చేసినటువంటి సేవలను ఈనాడు ఏలూరు పీఠం కొనియాడుతూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి విచారణను, ప్రతి గ్రామాన్ని సందర్శించి దివ్య సంస్కారాలను అందించి దివ్య పూజాబలులు సమర్పించి అనేక మందికి భద్రమైన అభ్యంగాలు ఇచ్చి కొత్తగా దివ్య సత్ప్రసాదాలు అందించి ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ ఈ 10 సంవత్సరాల కాలంలో వారు దిగ్విజయమైనటువంటి సువార్త పరిచర్యను కొనసాగించారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా విచారణల్లో దేవాలయాల నిర్మాణాలను, గ్రామాల దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించి నూతన విచారణలను సుమారు 20 విచారణలు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. దైవ సేవకునిగా ఫాదర్ సిల్వియో పాస్కాలి గారిని ఈ పవిత్రమైనటువంటి అంతస్తుకు ఆయన చేర్చడంలో విశేషమైనటువంటి కృషిని సలిపారు. 16వ జనరల్ సినడ్ ఆఫ్ అసెంబ్లీలో యూత్ అసెంబ్లీ తరపున భారతదేశం నుండి వెళ్ళినటువంటి 6గురిలో వారు ఒకరిగా చరిత్ర సృష్టించి ఉన్నారు. ప్రార్థనాపరుడిగా 127 విచారణలతో కూడినటువంటి ఈ సువిశాల మేత్రాసనం 4 జిల్లాలలో విస్తరించి ఉండగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి శ్రీకారం చుట్టి వాటిని కొనసాగించారు. ఏలూరు పీఠాధిపతిగా పెను సవాళ్లను ఎదుర్కొంటూ దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో
వారు మేత్రాసనాన్ని విజయ బాట పట్టించారు. ఈ పది వసంతాల కాలంలో పటిష్టమైనటువంటి పరిపాలన అందించడానికి మేత్రాసన సలహా సర్వీస్ సెంటర్ ద్వారా సాంఘిక సేవా కార్యక్రమాలను ముఖ్యంగా హుద్హుద్ తుఫాను సమయంలో కరోనా విలయ తాండవం చేసినప్పుడు కోనసీమ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు వారు చూపించినటువంటి చొరవ చేసినటువంటి సాంఘిక సేవ అసామాన్యమైనటువంటివి. డెంటల్ కళాశాల నర్సింగ్ కళాశాల ద్వారా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ రక్తదాన శిబిరాలను ప్రోత్సహిస్తూ మేత్రాసనమంతటా యువత కార్యక్రమాలను ఎంతో విస్తృతంగా నిర్వహించి యువతను మునుముందుకు నడిపించినటువంటి ఘనత పీఠాధిపతిగా బిషప్ జయరావు గారి సొంతం. నియమ సమయపాలన పంక్చువాలిటీ అంటాం. సమయపాలన అనే మాట మనకు గుర్తుకు వస్తే వెంటనే గుర్తుకు వచ్చేటటువంటి వ్యక్తి బిషప్ జయరావు పొలిమేర. ఈ పది సంవత్సరాల కాలంలో సమయపాలన అలవాటు లేని అనేక మంది ప్రజలకు సమయపాలనను అలవాటు చేసి ఈనాడు పూజ 10 గంటల కంటే ఖచ్చితంగా 10 గంటలకే ప్రారంభమవుతుంది అనేటటువంటి విషయాన్ని మేత్రాసనమంతటా కూడా తెలియపరిచినటువంటి వ్యక్తి బిషప్ జయరావు పొలిమేర. ఈ పూజకు ముందు ఒక ఫాదర్ గారు నన్ను అడిగారు, వెన్ ఈజ్ ద 5:30 మాస్ ఫాదర్ అని. నేను చెప్పాను 5:30 మాస్ విల్ బిగిన్ అట్ 5:15. బిషప్ జయరావు పొలిమేర ఈజ్ గోయింగ్ టు సెలబ్రేట్ ద మాస్. సమయ పాలన ఉన్నటువంటి వ్యక్తికి నియమ పాలన ఉంటుంది. ఈ విల్ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సమయ పాలన ఉన్నటువంటి వ్యక్తికి నియమ పాలన ఉంటుంది. నియమ పాలన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర సుపరిపాలన ఉంటుంది, గుడ్ గవర్నెన్స్. ఈరోజు అదే మనం కొనియాడుతూ ఉన్నాం. సమయ పాలన కలిగి నియమ పాలనను నిష్టతో నిర్వహిస్తూ సుపరిపాలనను ఏలూరు పీఠానికి అందజేసి దశవసంతాల మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నటువంటి మా ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారికి మనందరి తరపున స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేస్తూ కరతాళ ధ్వనులతో వారిని మనం అభినందిస్తూ ఈ దివ్య పూజాబలిని మేత్రాసనం కొరకు మనందరి కొరకు సమర్పించవలసినదిగా ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సిద్ధినాన్ని పురస్కరించుకొని ముగ్గురు డీకన్లను మా ప్రీతమ పీఠాధిపతులు గురువులుగా అభిషేకించబోతున్నారు. కనుక అందరం కూడా లేచి నిలబడి ఈ భక్తి కార్యములో భక్తియుతంగా పాల్గొని దేవుని దీవెనలు పొందుదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప వరానికి కృతజ్ఞత తెలుపుకుందాం. మా మేత్రాసనం కొరకు మరియు నా కొరకు ప్రార్థించా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ పీఠ గురువులారా మరియు మిగతా పీఠాల నుండి వచ్చినటువంటి గురువులారా, సభ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను సాగిస్తున్న ఈ సేవా ప్రయాణంలో ఎంతోమంది నా గురువులు నా వెన్నంటి ఉంటూ మేమున్నామని భరోసా ఇస్తూ ప్రార్థిస్తూ కలిసి ప్రభు సేవలో 10 వసంతాలు నాతో పయనించిన నా గురువులందరికీ నేను ఒక్కసారి కృతజ్ఞత తెలుపుతుండగా మీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేస్తాను.
దైవ ప్రజలారా, 16వ తారీఖున ఈ నెల కడపకు వెళ్ళాను. కడపలో పూజ చేసిన తర్వాత గాలిబాలి తండ్రి గారు నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చి, నీకు బడే ఫాలో అప్ ఉందే అన్నాడు, నీకు మంచి ఫాలో అప్ ఉందే అన్నాడు. ఇక్కడగా తండ్రి గారు అన్ని మేత్రాసులు ఉందన్నాను. అగో అందుకే ఇంతమంది గురువులు రావటం. మరొక్కసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గురువులారా. మూడో విషయం, ఇది పవిత్ర కార్యం. పవిత్ర మనసును దయచేయమని, పాపాలను మన్నించమని చేతులు మోడ్చి ప్రభు చింతన క్షమను కోరుకుందాం. పరితపించు హృదయాలను ఓదార్చబడిన ఏలిన వారా దయచూపండి, పాపులను పిలవచ్చిన క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడు ప్రక్కన కూర్చున్న ఏలిన వారా దయచూపండి. Gloria in excelsis Deo. Yeah.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించున్నారు. యాజకత్వ పరిచర్యకు మీ శ్రీసభ నుండి ఈరోజు మీరు ఎన్నుకొనిన ఈ డీకన్లని, పీఠాధిపతిని, నన్ను మీ ప్రేమలో సదా పరిచర్యలో వాడుకొనండి. ఈ మనులన్నింటినీ మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వేశ్వరునికి వందనములు.
బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు. అందువలననే నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వరింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనకు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నావలే పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశము చేతనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడిను. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించెను. అపోస్తలునిగా బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు రక్షింపగలడని నాకు గట్టి నమ్మకం ఉన్నది. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆధారముగా పాటించుచు క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమలయందు నిలచియుండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు వసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరచుకొనుము. ఇది ప్రభువు వాక్కు.
మధు నన్ను పెంచావు తండ్రి, కరుణతో నన్ను నడిపావు తండ్రి. సుశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయము వచనములు 21 నుంచి 26 వరకు. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నేను నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నాయందును ఉన్నావు. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేనుండు స్థలముననే వారును ఉండవలెనని కోరుచున్నాను. ఎలయైనా లోక ఆరంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరును ఎరుగుదురు. నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేసితిని, ఇక ముందును తెలియజేసెదను. ఇది క్రీస్తుని సువిశేషము. దయచేసి అందరూ నిలబడి ఉందాం, నిలబడి ఉందాం అందరము కూడా. కూర్చోండి. ఇప్పుడు గురు పట్టాభిషేక సాంఖ్యాలు ప్రారంభమవుతున్నాయి. అభ్యర్థి పరిచయం చేయవలసిందిగా, అభ్యర్థులను పరిచయం చేయవలసిందిగా ఏలూరు పీఠం ఛాన్సలర్ ఫాదర్ బాబు జార్జ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఆరంభ ఘట్టంలోనే అభ్యర్థుల అభిషేకానికి ప్రతిపాదన జరుగుతుంది. అభ్యర్థి హరతను గురించి పీఠాధిపతి విచారణ జరిపి ఆ పిదప తమ సమ్మతిని వెల్లడిస్తారు. గురు దీక్షకు సిద్ధపడి వచ్చిన ఈ అభ్యర్థులను స్త్రీసభ ప్రతినిధిగా పీఠాధిపతి ఆమోదిస్తూ తమ సమ్మతిని వ్యక్తపరిచినప్పుడు మనం మన ఆనందాన్ని వెల్లడిస్తూ సర్వేశ్వరునికి వందనములు చెల్లిస్తాం. గురుపటము పొందుబోవారు ముందుకు రెండు. తుమ్మలపల్లి ప్రేమ్ కుమార్. మతయ్ బొమ్ము.
యేసురాజు కురమ. పూజలైన తండ్రి గారా, ఈ మా సోదరులకు గురిపటమును ప్రసాదించమని తల్లి అయిన శ్రీ సభ కోరుచున్నది. వీరలు అందులకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప, వీరికి శిక్షణ ఇచ్చిన వారి సదభిప్రాయమును అనుసరించి వీరు అందులకు అర్హులని చెప్పగలను. పితయ్య అయిన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరం కూడా చెప్పట్లు కొట్లు. సర్వేశ్వరునికి వందనములు చెప్పండి. సర్వేశ్వరునికి వందనములు. ఉపదేశం. ప్రతి మనిషి నిర్వహించే ప్రతి పనిలోనూ ప్రతి దశలో ఉంది దానికి అనుగుణమైన నియమ నిబంధనలు, బరువు బాధ్యతలు, ప్రవర్తన పదులు ఉండటం సహజం. అదేవిధంగా ఈ అర్చకత్వంలో ఉన్న ప్రత్యేక జీవిత విధానం గురించి మన పీఠాధిపతులు ఇప్పుడు అభ్యర్థులకు మనకు ఈ గురుత్వములను సాధక బాధలను గురించి వివరిస్తారు. ప్రేమైన గురువులారా, గృహస్థ క్రైస్తవులారా, ఇది దేవుడు తల్లి తిరుసభకు అనుగ్రహించిన గొప్ప వరం, యాజకాభిషేకం. అందుకు ఈరోజు ఏలూరు కథోలిక పీఠం ఈ ముగ్గురు యవనస్తుల గురించి ముచ్చట పడుతుంది, ఆనందపడుతుంది. ఎందుకనగా వాక్కులో విన్న రీతిగా ఈ బిడ్డలు తల్లి తిరుసభలో క్రీస్తు ప్రతినిధులుగా పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారి తరపున మా ఛానల్స్ని అడిగారు. వీరు అందులకు అర్హులని చెప్పగలవనగానే తప్పించుకున్నాడు. ఇది నా విషయం కాదండి, వీరికి చదువు చెప్పిన వారి సదాప్రాయం బట్టి, ప్రజల నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి వీరు అందులో అర్హులని చెప్పగలను, కానీ నాకు మాత్రం నిజంగా తెలియదన్నట్టుగానే ఉంది. కరెక్ట్, ఇది దేవుని పిలుపు. ప్రసంగం ఎంతసేపు చెప్తాడు తండ్రి గారు అనుకుంటున్నారా? తక్కువనే ఉంటుంది. యిర్మీయాను దేవుడు పిలుచుకున్నాడు, నత్తివాడు. దైవ ప్రజలారా, అంత జ్ఞాని ఏం కాదు. ఆయన ఏమన్నాడు? అబ్బాయి, నాకు తెలుసురా నీవేంటో. నీ తల్లి గర్భములో రూపురేఖలు దిద్దుకముందే ఒరే తుమ్మలపల్లి, బొమ్ము, కుర్మ, నాకు తెలుసు మీరు. గంతులు వేయబోకండి, నా మాటలు నీ నోట్లో ఉంచుతాను, నువ్వు వెళ్ళి అదే మాట చెప్పు. ప్రసంగం చెప్పమంటే ఒక అర్ధం గంట సేపు, స్టోరీ చెప్పాకండి, కథలు చెప్పాకండి. వాక్. నంబర్ టూ, పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో మనం చదువుకున్నాం 1:12. నేను ఈ బాధను అనుభవించున్నాను, అయినను నేను సిగ్గుపడుటలేదు. నేను ఎవరిని విశ్వసిస్తున్నానో నాకు తెలియను అని పౌలు గారు చాలా చక్కగా కొరింథీ ప్రజలు రాస్తున్నారు. మీకు తెలియాలా? గురువుగా అభిషేకం పొందిన బిడ్డలు మీకు తెలియాలా? పీఠాధిపతిగా నాకు కూడా తెలియాలా. ఎందుకంటే కొరింథీ రాసిన 2:6 మనం చదువుకున్నాం, బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందు మేము దేవుని సేవకులమని ప్రదర్శిస్తున్నాం. పంటికి పన్ను, కంటికి కన్ను, కథమైపోయింది.
నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు. కొన్నిసార్లు గ్రామంలో ప్రజలు మీరు తిరగబడతారు, మీరు పూజ చేయొద్దంటారు, ఏం కంగారు పడదు. గాడ్ బ్లెస్ యూ అనాల, బయటికి వెళ్ళి మంచిలు తాగాల, బైబిల్ వాక్యం చదువుకోవాలి, మళ్ళీ నీ ప్రయత్నం సాగించాల. ఎందుకు? దేవుడు నీకు ఈ అభిషేకం ద్వారా ఇచ్చిన వరాలని వృధా చేయబోకుండా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. జాగ్రత్తగా పనిచేసుకోండి, పీఠానికి మంచి పేరు తీసుకురండి, నా పరువు నిలబెట్టండి, మేత్రాస పరువు నిలబెట్టండి. ఆమేన్. ఆశయ పరీక్ష. అభ్యర్థుల ఆశయాలను, గురు జీవితంలో బరువు బాధ్యతలను, నిధి నియమాలను, జన పవిత్రీకరణ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, దైవ మహిమార్థతం భక్తితో నిర్వహించడానికి, ప్రేషిత కార్యని దీక్షతో కొనసాగించడానికి దేవునికి సమర్పించ సిద్ధముగా ఉన్నది లేనిది పీఠాధిపతి పరీక్షించి తెలుసుకుంటారు. ఈ విధంగా అభ్యర్థులు తమ స్థిరచిత్తాన్ని, దృఢ మనస్సును, పూర్తి అంగీకారాన్ని పేద ప్రజలందరి విశ్వాసులందరి సమక్షంలో తెలుసుకుంటారు. ప్రియమైన కుమారులారా, మీరు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశిస్తున్నారని ప్రజల ఎదుట తెలియపరచడు. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము మీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తిరుసభ సాంప్రదాయం ప్రకారము క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును, దేవుణ్ణి మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నారా? సువిశేష ప్రకటనయందు, కథోలిక మత సత్య బోధనయందు, దైవవాక్య పరిచరణను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? మన ప్రధాన గురువకు క్రీస్తునాథుడు మన కొరకై పితి అయిన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా అర్పించుకొనను. ఆయనతో మిమ్ము ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణకై మీ జీవితంను దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నారా? విధేయత ప్రమాణం. సకల సద్గుణాలకెల్లా సర్వోత్తమ గుణం విధేయత. అపర క్రీస్తుగా మారుతున్న ఈ అభ్యర్థులు తండ్రి స్థానములో ఉన్న పీఠాధిపతుల పట్ల విధేయతను ప్రకటిస్తారు. తుమ్మలపల్లి ప్రేమ్ కుమార్, నాకును నా వారసులకు విధేయత చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీయందు ఈ మంచి కార్యము ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. దగ్గర జరుగు. బొమ్ము మత్తే, నాకును నా వారసులకు గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీయందు ఈ మంచి కార్యము ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక.
దగ్గర జరుగు. కూర్మా యేసురాజ్, నాకును నా వారసులకు గౌరవ విధేయతలు చూపదవని ప్రమాణము చేయుచున్నావా? నీయందు ఈ మంచి కార్యం ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. పునీతుల ప్రార్థన. ఏదైనా కార్యసాధనకు వెళ్లే ముందు మనం మన పెద్దల ఆశీస్సులను అన్నదండలను అర్థించటం సహజం. అలాగే పవిత్రమైన గురు జీవితం అడుగు పెట్టబోయే ముందు స్త్రీసభ ఆదర్శమూర్తులు, పరలోక వాసులు, పునీతుల దీవెనలు ఎంతో అవసరం. ఈ అభ్యర్థులు చేపట్టబోతున్న దైవ కార్యం సఫలీకృతం కావేటట్లు ప్రార్థిద్దాం. దైవ ప్రజలారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకున్న ఈ మన సేవకుల మీద ఆయన అనుగ్రహం కృపణించమని సాధ్యమైనంత వరకు మోకరించి పరమపితను పునీతుల ప్రార్థనలో వేడుకుందాం. మోకరించగలం వారు మోకరించండి. ఇప్పుడు ఈ సహోదరులపై తమ ఆశీస్సులు దండిగా కురిపించమని మోక్షవాసుల పునీతులకు మనవి చేసుకుందాం. ఈ ప్రార్థన సమయంలో అభ్యర్థులు దైవ పీఠ మీద సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు. ఈ విధంగా తమ ఏమి లేమిని వెల్లడించి తాము పూర్తిగా దైవ శక్తిపై ఆధారపడి ఉన్నామని స్పష్టం చేస్తారు. Need
మా ప్రార్థన ఆలకించి ఈ మీ సేవకులపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వము శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింబడకై వీరిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాం. మీ అనంతమైన దైవ అనుగ్రహములతో నిరంతరము నడిపింపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అభ్యర్థుల శిరసుపై హస్త నిక్షేపణ. పీఠాధిపతి అభ్యర్థుల శిరసుపై తమ హస్తాలను చాచి ఉంచుతారు. ఇది తమ అధికారానికి గుర్తు. తమ గురుత్వపు అంతస్తుకు అధికారాన్ని అతనితో పంచుకుంటున్నారని దీని భావం. ఈ సంజ్ఞ ద్వారా ఇప్పటివరకు డీకనగా ఉన్న ఈ అభ్యర్థులు ఈ గడియ నుండి గురుత్వ అంతస్తు పొందుతున్నారని అర్థం. అదే రీతిగా తోటి గురువులు కూడా తమ సహగురువుగా అంగీకరిస్తున్నట్లుగా సమస్తాలని ఈ డీకన్లో శిరస్సుపై చాచి మౌనంగా ప్రార్థన చేస్తారు. తద్వారా అభిషేక ప్రార్థనలో పాల్పంచుకుంటారు. శ్రీసభ సాంప్రదాయ దైవార్చన నిర్వహించడానికి ఈ అభిషేకం ఓ అర్హత సాధనం. Request the council friends also come from behind this statue. We made the way and go this way, and those who are sitting from that side from Our Lady statue and make a circle and go. Kindly just lay your hands, say silent prayer. We are not supposed to make any sign of the cross, anything, and kindly cooperate us. Thank you. And after blessing, stretch out your right hand and stand till the bishop says the concluding prayer. Thank you.
దీపము ఓలే చీకటి వేళ చంద్రుని ఓలే ఉదయకాల దీపము ఓలే చీకటి వేళ చంద్రుని ఓలే నింపు మాయా Fathers, would you please stand up? Fathers. Please. పావన పిత సర్వశక్తుడైన సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే సమస్తము మీ వలనే వర్ధిల్లుచున్నది సర్వము మీ వలనే సక్రమముగా స్థిరపడుచున్నది మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందినట్లు మీరు సంకల్పించుతారు మీ సంకల్పం నిరంతరం కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లేవితులను పదవులను ఏర్పరచుతారు ప్రజలను పరిపాలించు ప్రధాన ఆచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి ఈ విధముగా అరణ్యములో మోయూజును ఆవరించిన ఆత్మ శక్తి 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేస్తారు వీరి సహాయములో మోయూజు బహుజన సమూహములను పాలించెను ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేస్తారు ఈ విధమున నిత్యము రక్షణాయుతమగు బలిని అర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించుతారు ఓ దేవా ఈ రీతిని మీ కుమారుని అపోస్తలులకు విశ్వాస సత్యమును బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి దీని ఫలితముగా అపోస్తలులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి మమ్ము ప్రధాన ఆచార్యులతో మోయూజు అహరోళ్లతోనూ అపోస్తలతోనూ పోల్చజాలము దేవా మేము అసక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు సర్వశక్తిగల పిత ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదించుడు
వీరి అందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయండి. ఓ దేవా, మీ దైవ అనుగ్రహం వలన వీరు ఆచార్యత్వమున రెండవ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తమ సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయులుగా ఉందురుగాక. సువిశేషము లోకమంతటా ప్రసంగించుటకు క్రీస్తు నాదుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకు వీరు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉందురుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించు పాలించు మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. పూజ వస్త్రధారణ అభిషక్తులైన ఈ సోదరులు ఇక నుండి గురువులుగా భగవంతునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటారు. తన తరపున, ప్రజల తరపున, ఈ అనంత విశ్వం తరపున భగవంతునికి పూజాబలిని సమర్పిస్తారు. డీకనుగా శ్రీసభ బాధ్యతల్ని పాక్షికంగా ఒకే భుజంపై ఇన్నాళ్ళు మోస్తూ వచ్చారు. కానీ నేటి నుండి సంపూర్ణంగా రెండు భుజస్కంధాలపై ఈ బాధ్యతలను వహించబోతున్నారు. దానికి చిహ్నంగా ఈ నూతన గురువు మెడపట్టిని పీఠాధిపతి తీసి అర్చక ధర్మాన్ని నిర్వర్తించడానికి రాజ్య గురు కుల వారసుడిగా ఈ రాజ్యవస్త్రాన్ని ధరింపదేస్తారు. హస్తాభిషేకం. పూర్వ వేద కాలము నుండి రాజును, గురువును, ప్రవక్తను తైలముతో అభిషేకించడం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు ఈ నూతన గృహస్థాలను కృష్ణ తైలముతో పీఠాధిపతి అభిషేకిస్తారు. ఇప్పటి నుండి ఇతను రాజు, గురువు, ప్రవక్తల వరుసలో నడుస్తాడు. పితయ్య అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించండి. అభిషక్తులకు క్రీస్తు విశ్వాసమును పరిశుద్ధపరచుటకును, దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడై ఉందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించరి. అభిషక్తుడకు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును, దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉందురుగాక. పితయ్య అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషక్తులకు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును, దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉందురుగాక. తదుపరి రాజ్య
పాత్రలను బహూకరించుట. దివ్య సప్రసాదం పవిత్రుడైన క్రీస్తు దేహం, పరమ పవిత్రమైన క్రీస్తు శరీరాన్ని స్పృశించడానికి ఆ దివ్య ఔషధాన్ని తన హస్తాలతో దైవ ప్రజలకు పంచిపెట్టడానికి ఈ నూతన గురువు హస్తాభిషేకము ద్వారా అర్హతను పొందాడు. క్రీస్తు ప్రభు ఏర్పరిచి అర్పించిన బలియాగం క్రీస్ గురువు ద్వారా నిత్యము శ్రీ సభలో కొనసాగబడుతుంది. ప్రజల నుండి అర్పణలను స్వీకరించి వాటిని ప్రజల తరపున దేవునికి అర్పించే అర్హత అధికారం ఇతనికి ఉంది అనేందుకు సూచనగా నూతన గురువుకు పీఠాధిపతి అప్ప ద్రాక్షరసాలు ఉన్న పూజా పాత్రలను బహూకరిస్తారు. తదుపరి ప్రఖ్యత సంజ్ఞ సమాధాన సంజ్ఞ. చరమరాత్రి భోజన సమయంలో క్రీస్తు గురుత్వాన్ని స్థాపించినప్పుడు ఆయన తన శిష్యులతో ఇక మిమ్మల్ని సేవకులని కాక స్నేహితులని పిలుస్తానని చెప్పినట్లుగా ఇప్పుడు అది చూడబోతూ ఉన్నాం. ప్రార్థనలు పాల్గొందాం. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము, నీవు చేయునది గ్రహింపుము, ఆ పవిత్ర కనుగుణముగా వర్తింపుము, క్రీస్తు స్లీవ మార్గమును అనుసరించుము. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము, నీవు చేయునది గ్రహింపుము, ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము, క్రీస్తు స్లీవ మార్గమును అనుసరించుము. దేవుని కర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము, నీవు చేయునది గ్రహింపుము, ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము, క్రీస్తు స్లీవ మార్గమును అనుసరించుము. సమాధాన సంజ్ఞ. పీఠాధిపతులు అధికారాన్ని పంచిపెడుతూ దాన్ని గుర్తుగా తమ హృదయానికి నూతన గురు హత్తుకుంటారు. ఇదే మిత్రభావాన్ని గురువర్గములో నూతన గురు తర్వాత పంచుకుంటారు. దీనితో గురు పట్టాభిషేక సంఘం పూర్తి అవుతుంది. ఆ పిదప నూతన గురువు పీఠాధిపతులతో కలిసి తమ ప్రథమ దివ్య పూజాబలిని దేవునికి అర్పిస్తారు. సక్రమ మార్గంలో నడిపించే నాయకునిగా ఇతన్ని తీర్చిదిద్దమని, దీవించి కాపాడమని పవిత్రాత్మని ప్రార్థిద్దాం. కానుకలు సమర్పణ. కానుకలు తెచ్చిన తల్లిదండ్రులు, బంధువులు దయచేసి కానుకలు తీసుకురండి.
నివర్తించగా అందుకొని ఆశీర్వదించుమా నీ సుగంధ కానుకగా మార్చుమా అందుకొని ఆశీర్వదించుమా నీ సుగంధ కానుకగా మార్చుమా నన్ను సృష్టించిన అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ సేవకుడైన నన్ను పీఠాధిపతికి కొరకును, మీ ప్రజల శ్రేయస్సు కొరకును మేమర్పించు ఈ బలి అర్పణను మీకు ఆమోదయోగ్యము అగునుగాక. మీరు మీ ప్రజల నుండి ఎన్నుకున్న మీ చేత ప్రధాన యాజకుని స్థాయికి హెచ్చింపబడిన నాకు ప్రేషిత సేవ లక్షణములను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా పావన సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా
ఆశించి తీరే వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణకుచున్నారు పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా నిజముగా పరిశుద్ధులు సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుకొనుచున్నాం ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము
జ్ఞానానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లు నేను మీరందరూ దీని నీతి తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరికారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు విశ్వాస రహస్యము శ్రీ సభ యొక్క కాను చున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచు మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబ అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండు నటులా దయ అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములందరితోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత యేసేబు పునీత యాకోబు గారులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయము ఎలా అయినా
వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతిని జయరావు తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, స్వర్గీయ జాన్ ములగడ పీఠాధిపతులను, పులిమేర యోబు మరియమ్మలను మరియు తుమ్మలపల్లి లాజరును నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందినముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పోషింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నుచున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపును. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాద స్వీకరణ గమనించండి. ఎక్కడ కూర్చున్నవారు అక్కడే ఉండాలి, ఇంక్లూడింగ్ కన్సల్టెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్. The side altars will be brought to you in between two and left and right side. Two, four altars are placed the Holy Communion for the reception of the Holy Communion. Yavaru kuda munduku raavaddu, nootana guruvulu kuda venakku vachi saprasadana panche pedtaru. Katholika viswasulu matram ee divya saprasadane swikarinchadaniki arhulu. Itara sanghala chendinandi సహోదరు సహోదరులు కూర్చుని ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాము. బయటకి ముందు కూడా గురువులు మీ దివ్య ప్రసాదాన్ని తీసుకుని వస్తారు, కనుక అక్కడే కూర్చుని దివ్య ప్రసాదాన్ని స్వీకరించి భక్తితో ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము.
నడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి జీవ పదములో నడుపుము తండ్రి దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇప్పుడు మన పిట్టపతలని అభినందిస్తూ వాటికన్ నగరం నుంచి మన ఫ్రాన్సిస్ పోపు గారు పంపించినటువంటి గ్రీటింగ్స్ని అందజేయవలసిందిగా రెవరెండ్ ఫాదర్ పి బాలా వికార్ జనరల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి నుండి వచ్చినటువంటి అపోస్తోలిక ఆశీర్వాదము. హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ కార్డియల్లీ ఇంపార్ట్స్ ద రిక్వెస్టెడ్ అపోస్టాలిక్ బ్లెస్సింగ్ టు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెరా ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ద 10th ఎపిస్కోపల్ యానివర్సరీ, హోపింగ్ దట్ హిస్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ఐకాన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్. At Immaculate Conception Cathedral, Eluru, Diocese of Eluru, 25th July 2023. Parishuddha Francis Papu Garu, Bishop Jayarao Polimera Gari, Dasavasantala Utsava Sandarbhamuga, Andinchuchunnatuvanti Apostolika Aashirvadamu. Andaru kuda abhinandisu cheppalle kodadam. దానిని ఇప్పుడు మన పీఠాధిపతులకి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
మరొకసారి అభినందిస్తూ పీఠాధిపత్య 10 సంవత్సరాల సేవకు అందించిన అభినాన అభినందనలకు కృతజ్ఞతలు చెల్లించు మన పేదలు స్వీకరించి ఉన్నారు. తదుపరి మన అందర తెలుగు తీజమ్మగా విరజిల్లుతూ కార్డినల్ ఇస్ ఎమినెన్స్ పూల్ అంతోనీ గారు మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ వారు పంపించిన సందేశాన్ని రెవరెండ్ ఫాదర్ విక్టర్ ఇమ్మానువెల్ ఛాన్సలర్ అండ్ ప్రొక్యురేటర్ ఆఫ్ ఆర్చ్ డైసెస్ ఆఫ్ హైదరాబాద్ వారు చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. A message from His Eminence Cardinal Pola Anthony, the Archbishop of Hyderabad. Dear Lordship, Most Reverend Dr. Jayarao Pulimera, Your Lordship, Monsignori, Reverend Fathers, Reverend Sisters, Reverend Brothers, and my dear brothers and sisters. It gives me immense joy that you are celebrating your episcopal decennium, and I am pleased to send this message in this memorable occasion. Hearty congratulations and prayerful wishes to you. May the good Lord continue to protect you and your flock. I feel proud to have known your Lordship, as you are a shining beacon of love, compassion, and unwavering faith. Your unwavering commitment as a priest and bishop serving humanity and spreading the message of peace and harmony has inspired countless souls and transformed communities. You have dedicated your life to the betterment of society, particularly in the realm of preaching, education, youth, and social welfare. Your tireless efforts in promoting education, especially among the underprivileged children, opened the doors of opportunity for many who would have otherwise been denied access to knowledge. Your Lordship's impact extended far beyond the realms of education. Your humanitarian work touched the lives of countless individuals, irrespective of caste, creed, or background. You tirelessly championed causes such as poverty alleviation, healthcare access, and empowerment of women. I want to state that your unwavering faith was the guiding light that illuminated your path. Your Lordship's spiritual teachings and wisdom resounded deeply with all those who had the privilege to listen to your sermons or engage in profound conversations with you. You always exemplified the essence of love, forgiveness, and compassion, reminding everyone of the true essence of humanity. As we celebrate your episcopal decennium and reflect about your life, we consider you as a symbol of hope and selflessness. I wish that your remarkable contributions in serving humanity, building bridges of understanding, teaching the gospel, and music ministry will continue to inspire generations to come. I also wish to congratulate the 3 newly ordained priests, and I assure your Lordship, priests, religious, and faithful of Yeluru Diocese, my humble prayers and blessings. May God bless you all. Have a blessed celebration. With kind regards and best wishes, Cardinal Pola Anthony, the Archbishop of Hyderabad. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మాత్రం బాగుంటే చాలు అని కొందరు అనుకుంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కొందరు భావిస్తారు. కానీ మన తండ్రి గారు, జయరావు తండ్రి గారు, అందరూ బాగుంటే చాలు అని భావము కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. నన్ను అందరూ ప్రేమించాలి అని కొందరు అనుకుంటాము, నన్ను ప్రేమించే వారిని మాత్రం నేను ప్రేమిస్తాను అని కొందరు భావిస్తారు. కానీ మన జయరావు తండ్రి గారు, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పే వ్యక్తి. ఈరోజు ప్రసంగంలో తాను చెప్పినట్టు
జనాలు కొందరు మనల్ని ఇష్టపడరు, అయినా కానీ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని ఆయన జీవిత విధానము గురించి కూడా మనకు చెప్పారు. తండ్రి గారా, మీ జీవితము మా అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితము. కార్డినల్ పోలా ఆంటనీ తండ్రి గారి తరపున, హైదరాబాద్ మెట్రోరాష్ట్రం తరపున ఒక చిన్న సన్మానము చేస్తూ ఉన్నాము. దానిని స్వీకరించాలని మనవి. మీ యొక్క సువార్త పరిచర్య మరియు సంఘ సేవ నూరంతలుగా ఫలించాలని మా ప్రార్థన. బెంగళూరు వికర్ జనరల్ మొన్సీనియర్ సి ఫ్రాన్సిస్ కూడా తండ్రి గారిని సన్మానిస్తారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఆర్చ్ డైస్ ఆఫ్ వికర్ జనరల్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ సి ఫ్రాన్సిస్ గారు, తమిళనాడు రాష్ట్రం వెల్లూరు డయాసిస్ అడ్మినిస్ట్రేటర్ గారైనటువంటి రోబర్ట్ జాన్ రాబర్ట్ గారు కూడా మాలలతో. తదుపరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన తండ్రి గారిని అభినందిస్తూ సందేశాన్ని పంపించి ఉన్నారు. ఆ సందేశాన్ని ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ జి మోసెస్ గారు చదివి మనకు వినిపిస్తారు. కర్నూలుపీఠం అడ్మినిస్ట్రేటర్ ఉన్నటువంటి వారు షౌరప్ప గారు మన తండ్రి గారిని అభినందించి ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు నో దట్ యు హ్యావ్ డివోటెడ్లీ కంప్లీటెడ్ 10 లాంగ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ డయాసిస్ ఆఫ్ ఏలూరు. వీ ఆల్ సే గాడ్ ఈజ్ లవ్, బట్ వెరీ ఫ్యూ పీపుల్, ఎస్పెషలీ దోజ్ హూ బిలీవ్ ఇన్ గాడ్, టేక్ అప్ యాక్షన్స్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్. ది డయాసిస్ ఆఫ్ ఏలూరు అండర్ యువర్ డైనమిక్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్ హ్యాస్ బీన్ రెండరింగ్ మల్టిపుల్ హ్యుమానిటేరియన్ సర్వీసెస్ దట్ ప్రమోట్ హ్యూమన్ వాల్యూస్ లైక్ యూనిటీ, బ్రదర్హుడ్ అండ్ లిబర్టీ. ద చర్చ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ బిల్డింగ్ అప్ ఎ సొసైటీ ఆఫ్ చారిటీ అండ్ స్పిరిచువాలిటీ. ఏలూరు డయాసిస్ విత్ అన్ ఆర్మీ ఆఫ్ డెడికేటెడ్ ప్రీస్ట్స్ అండ్ నన్స్ అండర్ యువర్ లీడర్షిప్ యాజ్ ఎ బిషప్ హ్యాస్ అచీవ్డ్ న్యూమరస్ అకంప్లిష్మెంట్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ ద పోర్ అండ్ ద నీడీ. ఐ విష్ యూ అ గుడ్ హెల్త్ అండ్ ద గాడ్ గివెన్ డైనమిజం టు కంటిన్యూ అడ్మినిస్ట్రేటింగ్ ద ఏలూరు డయాసిస్ ఫర్ మెనీ మోర్ డికేడ్స్ ఆఫ్ షెపర్డింగ్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హానరబుల్ చీఫ్ మినిస్టర్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వాటికను రాయభారి మన భారతదేశ ప్రతినిధులుగా ఉంటూ మోస్ట్ రెవరెండ్ లియోపోల్డో జెరెల్లి నున్సియో గారు పంపించిన సందేశాన్ని మన వికార్ జనరల్ చదివి వినిపిస్తారు. మార్చి నెలలో మన మధ్యకు విచ్చేసినటువంటి వాటికన్ రాయబారి ఆర్చ్ బిషప్ లియోపోల్డో జెరెల్లి గారిని మనం అందరూ ఎరిగి ఉన్నాము. వారు ఈ సందర్భంగా పంపినటువంటి ప్రశంసా లేఖ 25 జూలై 2023, అపోస్టాలిక్ నున్సియేచర్ ఇన్ ఇండియా. యువర్ లార్డ్షిప్, ఆన్ ది యానివర్సరీ ఆఫ్ యువర్ ఎపిస్కోపల్ ఆర్డినేషన్, ఐ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. మై కొలాబరేటర్స్ హియర్ అట్ ది అపోస్టాలిక్ నున్సియేచర్, నేమ్లీ మోన్సిన్యోర్ జువాన్ పాబ్లో కెరిల్లోస్ హెర్నాండెస్ అండ్ మోన్సిన్యోర్ కెవిన్ జస్టిన్ కిమ్టిస్, జాయిన్ మీ ఇన్ ఎక్స్టెండింగ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. I commend to Our Lady, Mother of Hope, as well as to St. James Apostle, all your intention and apostolates, and I remain yours sincerely in the Lord, Archbishop Leopoldo Girelli, Apostolic Nuncio. Vatican Rayabari Garu, mana maitralni abhinandistu ee 10 vasantala seva deekshanu ayana pratyekanga prashamsistu varini vari ఉద్దేశాలను మరియ తల్లికి అంకితమిస్తూ పంపినటువంటి ప్రశంసా లేఖ.
అందరము లేచి నిలబడి సప్రసాదనంతర ప్రార్థనకు తర్వాత ఆశీర్వాదము స్వీకరిద్దాం. ఓ ప్రభువ, ఈ దివ్య సంస్కారపు ప్రభావం ద్వారా మీ సేవకుడును పీఠాధిపతినైన నాకు మీ అనుగ్రహములను మెండుగా ప్రసాదింపు, తత్ఫలితముగా నిర్వహించి విశ్వాసపాత్రమైన సేవకునిగా నిత్య బహుమతిని పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పికాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు పాడబడుతుంది. ఇప్పుడు నూతన గురువులు మనకి ఆశీర్వాదనిస్తారు. నూతన గురువుల యొక్క కృత ఆశీర్వాదం మన అందరం కూడా స్వీకరిద్దాం. నీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ప్రీస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ కోఆపరేషన్. కైండ్లీ ఫోల్డ్ ద వెస్ట్మెంట్స్. సమ్ వాలంటీర్స్ అండ్ సిస్టర్స్ విల్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్. అండ్ ప్లీజ్ బీ సీటెడ్ ఫర్ షార్ట్ ఫెలిసిటేషన్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి, ఎవ్వరు కూడా కదలవద్దు. దయచేసి అందరికి కూడా ఛాన్స్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే చాలామంది ప్రముఖులు వచ్చి ఉన్నారు. మేము మీ పేరు పెట్టి పిలిచే వారికి ఎవరు కూడా రావద్దని మిమ్మల్ని మరీ మరీ కోరుతూ ఉన్నాము. తల్లిదండ్రులు పైకి రండి. తల్లిదండ్రులు ఇక్కడ ముందుకు రండి. తల్లిదండ్రులు ముందుకు రండి. అక్కడ కొత్త గురువులు తల్లిదండ్రులకు రండి. పాట పాడండి మాస్టర్. Oh.
ఇది కార్యక్రమం మన దివ్యవాణి దయచేసి గమనించండి మనకు అతిథులు వచ్చారు ఇక్కడికి ప్రజాప్రతినిధులు పాత్రికేయులు మరియు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు మన మధ్యలో మెయింటైన్ ద డెకోరం విత్ ఇన్ 15 మినిట్స్ వి కంప్లీట్ ద ప్రోగ్రామ్ కైండ్లీ లిసన్ టు అవర్ వండర్ఫుల్ ప్రీస్ట్ ఫాదర్ ఇంజే పాల్ డాక్టర్ ఎవరు కూడా దయచేసి పైకి రావద్దండి ఈ కార్యక్రమాన్ని దివ్యవాణి ఆదివారం 30వ తారీఖున 3 గంటలకు ప్రసారం చేస్తుంది మరొకసారి పునః ప్రసారం చేయబడుతుంది దయచేసి దాన్ని కూడా తిలకించవలసిందిగా దివ్యవాణి గారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు వారు వచ్చి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందుకు మనందరితో ప్రత్యేకమైన కృతజ్ఞతలు దివ్యవాణి సిబ్బందికి సీఓ గారు వచ్చినారు ఫాదర్ లూర్దు గారు అదేవిధంగా ఫాదర్ ప్రశాంత్ గారు వచ్చారు వీరి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్ అదే విధంగా ఎంటీవీ వారు తెలుగు లైవ్ ఇచ్చి ఉన్నారు ఎంటీవీ యాక్ట్ వారు కూడా లైవ్ ఇచ్చి ఉన్నారు వారికి కూడా కృతజ్ఞత తెలుస్తున్నాను దయచేసి ఇప్పటి వరకు అందరూ చక్కగా సహకరించారు మన ప్రియతమ పీఠాధిపతులను ఈ సమయంలో మనందరము కూడా సత్కరించబోయేటువంటి శుభ సమయం అందువల్ల వేదిక మీద కిందకి దిగవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం ఈ సన్మాన కార్యక్రమానికి మన ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు డీడీ గారిని సన్మాన వేదిక పైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు మన మధ్య ఉన్నారు వారందరినీ సాదరంగా ఈ సన్మాన వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం మొదటిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు ముందుగా రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారు డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ గారు ఈ సన్మాన కార్యక్రమానికి స్వాగత వచనాలు తెలియచేస్తారు దయచేసి సన్మాన కార్యక్రమానికి సహకరించండి మేము పేర్లు పిలవకుండా దయచేసి ఎవరికి పైకి రావద్దండి అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అందరు దయచేసి కూర్చోండి నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము అతని ఉపకారములను వేణిని మరువకము కీర్తనలు 103:1 అవును ఏలూరు పీఠమునకు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు డీడీ గారి తొలి 10 వత్సరాల పాలనలో ప్రభు అనుగ్రహించిన మేలులను ధ్యానపూర్వకంగా స్మరించుకొని దేవునికి స్తుతులు చెల్లించుటకు మనందరికీ మేలైన కాపరి మహాఘనత పొలిమేర జయరావు డీడీ గారిని సహృదయాలతో సంతోష ఆనందాలతో గౌరవాభిమానాలతో సత్కరించు సన్మాన వేడుకలు పాల్గొన మిమ్మల్ందరినీ ఆహ్వానించి మన్నించి మా మధ్యకు వచ్చిన అభిషిక్త గురువులు దైవాంకిత సేవలనొచ్చు మటకన్యలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు కొయ్య మోషన్ రాజు గారికి త్వరలో రానున్న ఓంశాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారికి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాధికారులకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గౌరవ శాసన సభ్యులకు ఏలూరు పీఠం నలుమూల నుండి తరలి వచ్చిన దైవ ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం సన్మాన సభలో చివరి వరకు మీ విలువైన సమయాన్ని మా అందరితో పంచుకోగలరని ఆశిస్తున్నాము మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ
మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమెర జయరావు తండ్రి గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. క్రీస్తు స్వరామృతం భక్తి గీతాల సీడీని ఆవిష్కరించబోతూ ఉన్నాము. దానిని ఇద్దరు విశిష్ట అతిథుల చేత ఆవిష్కరించి దానిని మన తండ్రి గారికి అంకితమిస్తారు. క్రీస్తు స్వరామృతం భక్తి గీతాల సీడీని ఆవిష్కరించటానికి మన మధ్యన ఉన్నటువంటి విశిష్ట అతిథి కొయ్యే మోషన్ రాజు గారు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా శ్రీమతి తానేటి వనిత, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే ఎలీజా గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. విశిష్ట అతిథులు క్రీస్తు స్వరామృతం భక్తి గీతాల సీడీని ఆవిష్కరించి మన ప్రీతమ తండ్రి గారికి అంకితమిస్తారు. అదేవిధంగా ఇదే సమయంలో ఈ పాటలన్నింటినీ కూడా యూట్యూబ్లో లాంచ్ చేయటం జరుగుతూ ఉంది. దీనిని రచించినటువంటి వారు ఈరోజు 10 వత్సరాల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి మన తండ్రి గారే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దానికి సహకారం అందించింది రెవరెండ్ ఫాదర్ బి రాజు గారు, ప్రొక్యురేటర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఇదే సమయంలో ఈ సీడీని యూట్యూబ్లో కూడా లాంచ్ చేయటం జరుగుతుంది. తండ్రి గారా, దీనిని మీకు అంకితం ఇస్తూ ఉన్నాము. దీని వెనకాల కృషి చేసినటువంటి వారందరికీ ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పాటలన్నింటినీ యూట్యూబ్ ఏలూరు డైసీస్లో అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ నుంచి వాటిని సావధానంగా వినొచ్చు. తండ్రి గారు అతిథులకి సీడీలు అందిస్తూ ఉన్నారు. పీఠం మీద ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి క్రిందకి వెళ్ళండి, దయచేసి క్రిందకి వెళ్ళండి. విశిష్ట అతిథులు మాత్రమే పీఠం మీద ఉంటారు, మిగిలినటువంటి వారు అందరూ కూడా క్రింద ఉండండి. దయచేసి పీఠం మీద నుంచి క్రిందకి దిగవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి తండ్రి గారిని సన్మానించుకోవటానికి అవకాశం ఇస్తాం. యూట్యూబ్లో ఇదే పాటల్ని తండ్రి గారు తమ అమృత హస్తాల మీదుగా లాంచ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా మన మధ్యలో జవహర్ గారు ఉన్నారు, కొవ్వూరు నియోజకవర్గం ఎక్స్ మినిస్టర్ గారు. వారు కూడా సీడీని అందుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. థ్యాంక్ యూ తండ్రి గారా, ప్లీజ్ గో అండ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి గారా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. సన్మానానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇది సన్మానం చేయటానికి సమయం కాదు. తండ్రి గారా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ యువర్ నేమ్స్ విల్ బీ కాల్డ్ అవుట్. ప్లీజ్ వెకేట్ ది ఆల్టర్. ప్లీజ్. డీజీపీ కేఆర్ఎం కిషోర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తండ్రి గారిని సన్మానించుకోవటానికి సమయం ఇస్తాం. దయచేసి పీఠం మీద నుండి క్రిందకు వెళ్ళి మీకోసం ఏర్పాటు చేసినటువంటి సీట్లలో ఆసీనులు కావలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు నృత్యం ఉన్నది, దయచేసి పీఠాన్ని ఖాళీ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు మన పీఠాధిపతుల దివ్య హస్తాల మీదుగా ఆవిష్కరింపబడినటువంటి నూతన సిడి క్రీస్తు స్వరామృతం అనేటటువంటి ఈ భక్తి గీతాల స్వరమాలిక నుండి ఒక పాటకు నృత్య ప్రదర్శన చేయడానికి అమలోద్భవి కథీడ్రల్ నృత్యకారిణులు మన ముందుకు వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. దయచేసి ఇక్కడ నుంచున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిందకు వెళ్ళవలసిందిగా, విశిష్ట అతిథులు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా క్రిందకి వెళ్ళవలసిందిగా
సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అమలోద్భవి కథీడ్రల్ నృత్యకారిణులను సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మ్యూజిక్ సిస్టమ్ వారు తండ్రి దైవమా వందనం విశ్వవిమోచనకర్త పుత్ర దైవమా వందనం ప్రేరణకర్త పవిత్రాత్మా వందనం పరిపూర్ణ యాజకాభిషేకము దీవించి నడిపిన త్రిత్వైక దైవమా దశవసంతాల అభివందనం 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 మానవరక్షణ మహాయాగం ఈ బలియాగం పాప విమోచన ఉత్తమ కార్యం ఈ పూజా బలి అర్పణం మానవరక్షణ మహాయాగం ఈ బలియాగం పాప విమోచన ఉత్తమ కార్యం ఈ పూజా బలి అర్పణం యుగముడు తరబడి తరతరాల నిరీక్షణీ శిలువ బలి
తండ్రి తనయుని ద్వారా సంకల్పించిన త్యాగబలి దైవమే పుత్రునిగా నరావతారి అయి అర్పించిన ఈ ఆత్మబలి ఇది యాజకోత్తముడు యేసునాథుని అపురూప బలి ఇది యాజకాగ్రజుడు క్రీస్తునాథుని పరిశుద్ధ బలి విశ్వశ్రీ సభ గుండె చప్పుడు ఈ అమర బలి ఆదివ్యనాథుని స్మారక స్మరణై ప్రేమ బలి మానవ రక్షణ మహాయాగం ఈ బలియాగం పాప విమోచన ఉత్తమ కార్యం ఈ పూజా బలి అర్పణం నిజవునికికే నిలయం ఈ బలి అప్పద్రాక్షరసము ఎంతో చక్కగా అభినయముతోనూ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి నృత్యమును చేసి మనందరినీ కూడా ఆనందంతో నింపినటువంటి అమలద్భవి కథీడ్రల్ నృత్యకారులను అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. నాట్య అకాడమీ వారికి అందరూ మరొక్కమారు అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తాం. థ్యాంక్ యూ డియర్ చిల్డ్రన్స్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు తండ్రి గారి దివ్య హస్తాల మీదుగా ఆవిష్కరించినటువంటి నూతన సిడి క్రీస్తు స్వరామృతము నుండి మరొక పాటకు రెవరెండ్ ఫాదర్ జి మోసెస్ గారి సౌజన్యంతో ప్రత్యేక నృత్యముతో మరి మనందరినీ కూడా అలరించడానికి ముందుకొస్తూ ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. Please on the music. Kaya kashtam telisinodu Karshakuni kadupuna puttinodu Olimera vamshankarudu mana peethadhipati Jayaramu tandri garu తెలిసినోడు కర్షకుని కడుపున పుట్టినోడు
అన్నిటి బరువును ఎరిగినోడు మట్టి వాసన తెలిసినోడు మన పులిమేర జయరావు తండ్రి గారు మరియ తల్లి భక్తుడు కాయ కష్టం తెలిసినోడు జగద్గురువు మనసును గెలిచినోడు అరే పొలిమేర వంశాన జన్మించినాడు జగద్గురువు మనసును గెలిచినోడు జనహృదిని తట్టుచు జననేతగా ఎదిగినాడు క్రీస్తు భక్తుడు మన పొలిమేర జయరావు తండ్రి గారు జనహృదిని తట్టుచు కష్టం తెలిసినోడు పోసుకున్న ఆలోచన 1992లో ఫలప్రదంగా ఫలిస్తూ 1977లో గురుడు పోసుకున్న ఆలోచన 1992లో ఫలప్రదంగా ఫలిస్తూ ప్రజల సేవలో క్రీస్తుకు నిజ సాక్షిగా నిలిచిన యోధుడా నీతి కిరణమా ఒలిమేరా వంశాంకురా ప్రజల సేవలో క్రీస్తుకు నిజ సాక్షిగా నిలిచిన యోధుడా నీతి కిరణమా ఒలిమేరా వంశాంకురా మరొక మారు మనందరం కూడా ఈ ప్రత్యేక నాట్య బృందాన్ని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియచేద్దాం. దయచేసి తండ్రి గారిని పీఠం ముందు ఆసీనులు కావాల్సిందిగా మన ప్రియతమ పీఠాధిపతులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉండగా మన తండ్రి గారిని మన ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు డీడీ గారిని సన్మాన వేదికపై ఆసీనులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్య అత్యంత విశిష్ట అతిథులు బిషప్ గారిని సన్మానించటానికి వచ్చారు. వారిని సాదరంగా వేదికపైకి ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు శ్రీ కొయ్యే మోషన్ రాజు గారు, శాసన మండలి అధ్యక్షులు, అలాగే గౌరవనీయులు శ్రీమతి తానేటి వనిత గారు, హోంశాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆళ్ళ నానిగారు, శ్రీ కొటారు అబ్బయ్య చౌదరి గారు, దెందులూరు ఎమ్మెల్యే, శ్రీ
ఏఆర్ ఎలీజా గారు చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ వినయ భాస్కర్ గారు ఎమ్మెల్యే ఓరుగల్లు అలాగే శ్రీ కిషోర్ కుమార్ గారు రిటైర్డ్ డిజీఏ శ్రీ ఎం రమేష్ ఐపిఎస్ ఐజీ పోలీస్ వారిని కూడా వేదిక మీదకి రమ్మని కోరుతున్నాం శ్రీ ఎంజేవి భాస్కర్ రావు గారు అడిషనల్ ఎస్పి ఏలూరు శ్రీ జవహర్ గారు ఎక్స్ మినిస్టర్ అలాగే రెవరెండ్ ఫాదర్ మద్దు బాల గారు అడ్వైజర్ క్రిస్టియన్ అఫైర్స్ రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ గారు విజీ బెంగళూరు అలాగే రెవరెండ్ ఫాదర్ వికార్ జనరల్ గారు వెల్లూర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే శ్రీ బడేటి చంటి గారిని శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఈ విశిష్ట అతిథులందరికీ ఒక్కసారి మనందరము కరతాళ ధ్వనులతో ఆహ్వానాన్ని తెలియచేద్దాం మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పులిమేర జయరావు ఏలూరు పీఠాధిపతులు 10 వసంతాల మహాపట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు తండ్రిగారా హేలాపురి పీఠ ప్రార్థన మీకు శక్తినిస్తుంది అద్భుతాలను అర్థం చేసుకోలేము అవి జరుగుతాయి అంతే ఆశ్చర్యాలను వివరించలేము అవి కలుగుతాయి అంతే ఈ రెండింటి కలయిక జయరావు తండ్రి ఎవరి అంచనాలకు అందనివాడు భయమే సృజించిన గోడలు లేని చెరలో బందీలైన వారికి అభయమై దివిటీలా వెలిగావు నీవు విపత్తులు కరుడుగట్టిన విరోధుల వలె రాగా పుణ్యపురుషుడవై యాజకత్వమును ఆయుధముగా ధరించితివి పొడవైన నీ అంగీ మీద ఏలూరు పీఠం చిత్రీకరించబడింది మీ తలపాగా మీది కిరీటము దేవుని మహిమను ప్రదర్శించుచున్నది నీవు తిరిగిన తావులు నాలుకలై నిన్ను పదింతలు పొగడుచున్నవి హీబ్రూ భాషలో 10 అంటే దేవుని హస్తం అని అర్థం హీబ్రూ హేలాపురి భాషలో 10 అంటే దేవుని దూత జయరావు అని అర్థం 10 మాటలతో దేవుడు సృష్టిని చేశాడు అది చాలా బాగుంది 10కి 10 కలుపుతూ మేమంటాం మీ పరిపాలన చాలా బాగుంది దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మనిషి బాధ్యతను గుర్తు చేస్తాయి ఐగుప్తులో 10 అరిష్టాలు దేవుని తీర్పును సూచిస్తాయి 10 సంవత్సరాల మీ పరిపాలన బాధ్యతను న్యాయమును కలబోశాయి నెబుకద్నెజరు అన్నాడు దానియేలు షడ్రకు మెషకు అబెద్నెగోలు అందరికంటే 10 రెట్లు మిన్న అని 10 సంవత్సరాల క్రితమే శ్రీసభ చెప్పింది మీరే మేటి అని దేవుడు మనిషిని కలవటానికి ఏతేనును ఏర్పాటు చేశాడు ఏతేనుకు మనిషే రాచు రారాకు జయరావు తండ్రిగారే అలుపెరగని సేవకుడు అందుకోండి జయరావు తండ్రిగారా దశాబ్ది మహాపట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు 10 కాలాల పాటు మీరే మా పీఠాధిపతులు తండ్రిగారా ఇక్కడున్నటువంటి అందరి తరపున మీకు మహోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ మా అందరినీ దీవించవలసిందిగా ఈ కరతాళ ధ్వనుల మధ్య మిమ్ము ఆహ్వానిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పీఠం మీద ఆసీనులైనటువంటి అతిథులందరి చల్లని హస్తాల మీదుగా జయరావు తండ్రి గారి 10 సంవత్సరాల పీఠాధిపత్య పాలన అనుభవాలలో నుండి పుట్టినటువంటి సోవనీర్ని
ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఐసీఎం ఆర్చ్ బిషప్ గారు జాన్ ఎస్ డే రాజు గారిని దయచేసి ముందుకు వచ్చి ఆసీనులు కావలసిందిగా కోరుతున్నాం. ఐసీఎం ఆర్చ్ బిషప్ గారు జాన్ ఎస్ డే రాజు గారు తండ్రి గారి అమృత హస్తాల మీదుగా ఈ సావనీర్ ఆవిష్కరించబడుతూ ఉంది. అదేవిధంగా ఎడిటోరియల్ బోర్డును కూడా మేము సావధానంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి పేర్లు చెప్పేంత సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఎడిటోరియల్ బోర్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ సావనీర్ ఆవిష్కరణలో పాలు పంచుకొని ఆ కాపీలని అతిథులందరికీ కూడా అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్స్ ప్లీజ్ జాయిన్. తండ్రి గారిని గురించినటువంటి ఆ సావనీర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. తండ్రి గారే ఒక్కొక్క ప్రతిని అతిథులకు అందిస్తూ ఉన్నారు. తమ సొంత హస్తాల మీదుగా అతిథులకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. తండ్రి గారిని గురించినటువంటి ఎన్నో జ్ఞాపకాలు, ఆయనకు సంబంధించినటువంటి ఎన్నో మరుపు రాని విషయాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఈ కాపీలన్నీ కూడా తరువాత ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతూ ఉంది. తండ్రి గారిని గురించి తీర్చిదిద్దినటువంటి ఈ సావనీర్ ఆవిష్కరణలో పాలు పంచుకున్నటువంటి తండ్రి గారికి, దానిని అతిథులందరికీ అందించినటువంటి తండ్రి గారికి, అదేవిధంగా ఇక్కడ వేంచేసినటువంటి అతిథులందరికీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా సావనీర్ని కెమెరా వైపు చూపిస్తే ఫోటోలో బంధిస్తారు. తయారు చేసినటువంటి ఎడిటోరియల్ బోర్డును కూడా అభినందిస్తూ ఉన్నాం. కైండ్లీ లిసన్ ప్లీజ్. ఇది సావనీర్ 10 వసంతాల నా ప్రయాణం ప్రభుతో. దీనికి చాలామంది సందేశాలు పంపించారు, ఇంక్లూడింగ్ అవర్ ప్రజెంట్ సీఎం, ఈవెన్ మాజీ సీఎం, మరియు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, కార్డినల్స్. దీనికి అంతటికీ రూపకల్పన మన కెథీడ్రల్ విచారణకర్తలు గౌరవనీయులు ఫాదర్ ఇంజమాల మైకల్ గారికి అడిగి చప్పుడు కొట్టినందరూ, వారికి సహకరించిన పొదిలి థామస్ మాస్టర్ గారు, అబ్రహం మాస్టర్ గారు, ఫాదర్ ఇమానువల్ గారు, ఫాదర్ చిన్ను గారు, ఫాదర్ థామస్ స్టీఫన్ గారు నా సెక్రటరీ, తర్వాత ఇంకెవరమ్మా చెప్పాను, నాగేశ్వరరావు గారు, అబ్రహం మాస్టర్ గారు చెప్పాం, ప్రేమానందం గారు, మరి వీరందరి సహకారంతో ఇది రూపకల్పన చేయబడింది. కనుక వారి ఎడిటోరియల్ బోర్డు వారికి కూడా మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇది తీసుకున్న వారు వెళ్ళి చదవండి, మీ మెసేజ్ నెక్స్ట్ టైం పంపుతామని ఇంక 20 సంవత్సరాలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక్కసారి మాట్లాడతారు ఫాదర్ గారు. అలా ఏలూరు ప్రింటర్స్ వారు కూడా ప్రత్యేక వందనాలు. మరి దీనికి ఆర్టికల్స్ రాసిన వారు, చక్కని సందేశాలు అందించిన వారికి, యాడ్స్ రూపంలో సహకరించిన వారికి, మరి ఏలూరు ప్రింటర్స్ వారు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి గారి యొక్క గొప్పతనం, ఆయన ఎంతటి గొప్ప మిషనరీయో, ఎంత సేవ చేశారో ఆయన గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఇదిగో ఈ గ్రంథాన్ని మీరు చదవాలి. ఆర్టికల్స్ ఏలూరు, వరంగల్, హైదరాబాద్, ఢిల్లీ, అనేక బెంగళూరు, అనేక ప్రాంతాల నుంచి ఆయన గురించి, ఆయన గొప్ప ఉన్నత వ్యక్తిత్వం గురించి చక్కని మాటలు రాశారు. కనుక అందరూ ఇది చదివితేనే మనం ఆయన మన తండ్రి గారిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఇది చదివి తరించాలని కోరుతాం. థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. అతిథులందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాము. మిగిలినటువంటి వారు దయచేసి పీఠం క్రిందకి దిగండి. ప్రతి ఒక్కరికి సన్మానించేటటువంటి సమయం ఇవ్వబడుతుంది. ఇది సన్మాన సమయం కాదు. మధ్యలో మీరు వచ్చి ప్రోగ్రామ్ని ఇబ్బంది పెట్టవద్దు. ఇప్పుడు మరొక క్రొత్త సీడీ ఆవిష్కరణ పీఠాధిపతుల చేతుల మీదుగా. 10 వసంతాల పీఠాధిపత్య వార్షికోత్సవాలను పురస్కరించుకొని పాచ్యానగరానికి చెందినటువంటి మిస్టర్ యేసురత్నం గారు, అదేవిధముగా రెవరం ఫాదర్ జాన్ పీటర్, రెవరం ఫాదర్ జ్ఞానానందం గారి సౌజన్యముతో అభిషేక వరం అనేటటువంటి
భక్తి గీతాల సీడీ రూపొందించడం జరిగింది. ఈ సీడీని ఈ శుభతరుణమున పీఠాధిపతుల దివ్య హస్తాల మీదుగా ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పీఠాధిపతులు అభిషేకవరం అనేటటువంటి నూతన భక్తి గీతాల సీడీని వారి దివ్య హస్తాలతో ఆవిష్కరించారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. అబ్రహం గారు, మిస్టర్ అబ్రహం గారు, నువ్వు చెప్పేసేమా మోషన్ రాజు గారు సిస్టర్ ఇప్పుడు మన ప్రియతమ తండ్రి గారిని శ్రీ కొయ్యే మోషన్ రాజు గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు తండ్రి గారిని సన్మానిస్తారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకందరికీ అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఎవరో కూడా దయచేసి పీఠం మీదకి రావద్దు. మన పీఠాధిపతులు మోషన్ రాజు గారికి మొమెంటోని బహూకరిస్తారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ తరువాత శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎలీజా గారు తండ్రి గారిని సన్మానిస్తారు. ఆళ్ళ నానిగారి తరపున వారి బృందం వచ్చి తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. తండ్రి గారు వారికి దీవెనలు అందిస్తూ ఉన్నారు. వైస్ మేయర్ గారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. దయచేసి సన్మానించినటువంటి వారు కొంచెం త్వరగా మిగిలిన వారికి చోటును కల్పించవలసిందిగా, అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఎలీజా గారు తండ్రి గారిని సన్మానిస్తారు. శ్రీ విఆర్ ఎలీజా ఆనరబుల్ ఎమ్మెల్యే చింతలపూడి తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. తండ్రి గారు ఎమ్మెల్యే గారికి మొమెంటోని బహూకరిస్తారు. కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు డీజీపీ రిటైర్డ్, ఆయన వచ్చి తండ్రి గారిని సన్మానిస్తారు. మొమెంటోని తండ్రి గారి అమృత హస్తాల మీదుగా అందుకుంటారు. దయచేసి పిలిచిన వారు మాత్రమే ముందుకు రండి. మిగిలిన వారందరికీ కూడా అవకాశం ఇవ్వబడుతూ ఉంది. గౌరవనీయులు జవహర్ గారు ఎక్స్ మినిస్టర్ కొవ్వూరు తండ్రి గారిని సన్మానించి తండ్రి గారి అమృత హస్తాల మీదుగా మొమెంటోని అందుకుంటారు. బడేటి చంటి గారు మన మధ్యలో ఉన్నారు. తండ్రి గారిని సన్మానించి తండ్రి గారి అమృత హస్తాల మీదుగా వారు మొమెంటోని అందుకుంటారు. దయచేసి బౌన్సర్స్ సహకరించండి. మిగిలిన వారిని స్టేజ్ మీద నుంచి దించేయండి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మెహబూబ్ గారు తండ్రి గారిని సన్మానించుకోబోతూ ఉన్నారు. తండ్రి గారి అమృత హస్తాల మీదుగా వారు మొమెంటోని అందుకుంటారు. డాక్టర్ మెహబూబ గారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. మన ప్రీతమ నాయకులు జవహర్ గారు తండ్రి గారి అమృత హస్తాల మీదుగా మొమెంటోని అందుకుంటూ ఉన్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. డెంటల్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ఇండియా డాక్టర్ మెహబూబ గారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారిని అభినందిద్దాం. తండ్రి గారి అమృత హస్తాల మీదుగా డాక్టర్ గారు ఇప్పుడు మెమెంటోని అందుకుంటూ ఉన్నారు. ఐసీఎం ఆర్చ్ బిషప్ జాన్ ఎస్డి రాజు గారు
తండ్రి గారిని సన్మానిస్తారు. రెడ్డి అప్పలనాయుడు గారు తండ్రి గారిని సన్మానిస్తారు. రెడ్డి అప్పలనాయుడు గారు తండ్రి గారిని సన్మానించి దీవెనలను అందుకుంటారు. తండ్రి గారి అమృత హస్తాల మీదుగా ఐసీఎం ఆర్చ్ బిషప్ జాన్ గారు మొమెంటోని అందుకుంటూ ఉన్నారు. విచారణలకి కొంచెం సమయం తర్వాత ఇవ్వబడుతుంది. దయచేసి గురువులు సమన్వయం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మోషేన్ రాజు గారు తండ్రి గారిని ఉద్దేశించి రెండు మాటలు ఈరోజు ఏలూరు క్యాథలిక్ బిషప్ గారు అయినటువంటి పొలిమేర జయరావు గారు 10 సంవత్సరాలు తన బాధ్యతల్ని నిర్వర్తించిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దైవజనులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ఈ యొక్క సంఘానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున సన్మాన గ్రహీత అయినటువంటి మరి బిషప్ జయరావు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రాంతంలో జన్మించినటువంటి బిషప్ గారు మరి మన ప్రాంతానికి రావటం, 10 సంవత్సరాలు తన యొక్క విధుల్ని నిర్వర్తించటం, ఆయన వచ్చిన తర్వాత ఏదైతే క్రైస్తవత్వానికి మూలమైనటువంటి విద్య, వైద్యము, తరువాత భగవంతుని యొక్క పరిచర్య అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పుకోకుండా నిర్వర్తించేటటువంటి అతి ప్రాచీనమైనటువంటి మరి క్రైస్తవ సంస్థ యొక్క క్యాథలిక్ సంస్థ. దాన్ని జయరావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ అనేక విధాలుగా వైద్య కళాశాలలు కాకుండా నర్సింగ్ కళాశాల కానీ అలాగే అనేక చర్చిల్ని స్థాపించటం, అనేక మంది అభాగ్యులకి సహాయం చేయటం, రోగులకి, కుష్ఠరోగులకి అనేక మందికి సేవలు అధికం చేసినటువంటి ఘనత జయరావు గారిదని చెప్పి మేము వినటం జరిగింది. అలాగే ఆయన గురించి కూడా అందరూ కూడా ఎంతో మంచిగా మాట్లాడుకునేటటువంటి తత్వం ఉంది. ఏదైతే క్రైస్తవత్వంలో ఎంత ఎదిగినా వదుగుండేటటువంటి తత్వం ఏదైతే ఉందో, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నడుచుకునేటటువంటి సంస్థ క్రైస్తవ సంస్థలు, దానిలో ఎప్పటికి కూడా తూచా తప్పుకోకుండా మరి విద్యా వైద్యాన్ని అందిస్తూ పేదల పట్ల దయ కలిగి, యేసు ప్రభు పట్ల భక్తి కలిగి ఏదైతే బైబిల్ చెబుతూ ఉందో దాన్ని మాత్రమే బోధిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్సీఎం సంస్థ వారిని మరి అభినందిస్తూ భగవంతుడు ఇటువంటి సంస్థల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని చెప్పి, దినదినాభివృద్ధి చెందే విధంగా ఈ సంస్థలు ముందుకెళ్ళాలి, ఇంకా అనేక మంది పేదలకి, బడుగులకి, బలహీన వర్గాలకి, పేదవారికి, అభాగ్యులకి అందరికి కూడా ఈ సంస్థలు అండగా ఉండాలని చెప్పి, దానిలో జయరావు గారిని ఇంకా ఎక్కువగా భగవంతుడు వాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని పిలిచి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేసినటువంటి సమస్త వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవంతుని యొక్క ఆశీస్సులు నాకు, మీకు, మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
చింతలపూడి ఎమ్మెల్యే గారు శ్రీ ఎలీజా గారు చింతమనేని ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు మన తండ్రి గారిని సన్మానించుకుంటూ ఉన్నారు తండ్రి గారి అమృత హస్తాల మీదుగా మొమెంటోని అందుకుంటారు చింతలపూడి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎలీజా గారు తండ్రి గారిని తండ్రి గారి గురించి రెండు మాటలు క్లుప్తంగా చెబుతారు చింతమనేని ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు తండ్రి గారిని ఉద్దేశించి రెండు మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు ఇప్పుడు వారికి అవకాశం ఇవ్వబడుతుంది అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి తండ్రి గారు చింతమనేని ప్రభాకర్ గారికి మొమెంటోను అందిస్తూ ఉన్నారు చింతలపూడి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎలీషా గారు రెండు మాటలు తండ్రి గారిని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడతారు మోస్ట్ రెవరెండ్ శ్రీ 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 జయరావు పొలిమేర గారికి ముందుగా 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే చింతలపూడి నియోజకవర్గం ప్రజలందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తండ్రి గారి గురించి చెప్పాలంటే తండ్రి గారు ప్రేమ స్వరూపి పేదలను ప్రేమించటంలో ఆయన్ని మించినటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు పేదలను ప్రేమించి పేదల పట్ల ఆయన చూపించేటటువంటి కరుణ మరి చిరస్మరణీయము మనందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆయన అనుకరించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అలాగే మరి తండ్రి గారితో పరిచయం మా అదృష్టం మా పూర్వజన్మ సుకృతం తండ్రి గారి యొక్క దీవెనలు అలాగే దేవుని దీవెనలు మాకు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా తండ్రి గారి యొక్క దీవెనలతో పాటు దేవుని దీవెనగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తూ తండ్రి గారిని మా కొరకు దేవుని ప్రార్థించవలసిందిగా కోరుతూ తండ్రి గారికి మరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తండ్రి గారు చిరకాలం మరి సంతోషంగా ఆరోగ్యంగా మరి ప్రజలందరికీ ఇంకా ఎక్కువ మేలు చేస్తూ సేవ చేస్తూ కలకాలం ఉండాలని కోరుకుంటూ నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ చక్కని సందేశం ఇచ్చిన మన యొక్క చింతలపూడి ఎమ్మెల్యే గారికి అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మన యొక్క మాజీ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు బిషప్ గారు మరి మన దగ్గరకు వచ్చి 10 సంవత్సరాలు అయినటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా బిషప్ గారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు మరి జయరావు గారు మనకి బిషప్గా వచ్చిన తర్వాత మన ప్రాంతంలో అనేక గ్రామాల్లో మరి ఆలయాలు నిర్మించటం దానికి ఇతోదికంగా సహాయం చేయటం ఆయన చేతుల మీదుగా మరి మంచి చేయటం అనేది అనేక సందర్భాల్లో నేను ఆయన కలిసి మరి పనిచేసినటువంటి సంఘటనలన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంకా వేరే హాస్పిటల్ కావచ్చు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి ఒక ఆదర్శప్రాయుడిగా ఆయన యొక్క చేస్తున్నటువంటి
దానికి ఒక వన్నె తీసుకొని వచ్చి ఎక్కడా కూడా మరి వివాదాలకు పోనీకోకుండా ఎక్కడికక్కడ శాంతంతోనే సాధించాలని ఆ మార్గాన్ని అనుసరిస్తూ మరి 10 మందికి మార్గదర్శకులుగా ఆయన బాటలో నడవాలనిపించే విధంగా మరి తీర్చిదిద్దుతున్నటువంటి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడంతో పాటు ఆయనకి ఆ భగవంతుడు పూర్తిగా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా 10 కాలాల పాటు మనందరికీ కూడా అండగా మిగిలే విధంగా పెద్ద దిక్కుగా ఉండే విధంగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సదావకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను చదువుకుంది కూడా మరి మీ జేవీఆర్ హై స్కూల్లోనే చదువుకున్నా నేను. మీ జేవీఆర్ హై స్కూల్ నుంచే నాకు మీ యొక్క ఈ సంస్థల పట్ల ఈ యొక్క వ్యవహారం కానీ మంచి కానీ చెడ్డలు కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అవగాహన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి మాటలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా నిర్మలా సిస్టర్స్ పిలవకుండానే ముందుకు వచ్చి తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు, ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు. సిస్టర్స్ అండ్ ఫాదర్స్, టైమ్ విల్ బి గివెన్ టు యూ, ప్లీజ్ ప్లీజ్. గంగారపు అమృతరావు గారు ధర్మసాగరం నుండి వరంగల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. సిస్టర్స్ ప్లీజ్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. డియర్ సిస్టర్స్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ప్లీజ్ నిర్మలా సిస్టర్స్ మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. బౌన్సర్స్ ప్లీజ్, బౌన్సర్స్ ప్లీజ్ కంట్రోల్. ఫాదర్ అగస్టిన్ పీమే ఫాదర్ ఉన్నారండి. ఫాదర్ అగస్టిన్ అలోషియస్ సిస్టర్స్ మన మధ్యలో ఉన్నారు, తండ్రి గారిని సన్మానించుకొని త్వరగా బయటకు వెళ్ళిపోతారు. సిస్టర్స్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. గౌరవనీయులు కిషోర్ కుమార్ గారు, రిటైర్డ్ డీజీపీ గారు తండ్రి గారిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. సిస్టర్స్ ప్లీజ్ ప్లీజ్, సిస్టర్స్ ప్లీజ్ కమ్ దిస్ సైడ్, ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ఫాదర్స్ ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఫాదర్ జయరావు గారు, బిషప్ గారు, మనకు అందరికీ తండ్రి గారు, 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ అండ్ టు ది ఏలూరు డయాసిస్ చేసి కంప్లీట్ చేస్తున్నారు. వారి డివోషన్ టు డ్యూటీ అండ్ ఒక ఎక్సలెంట్ పద్ధతిగా అన్ని మొత్తం కార్యక్రమాలు చేయటము, ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయటము అండ్ స్పిరిచువాలిటీని పెంచటము అని ప్రతి ఆస్పెక్ట్స్లో బాగా చేసి ఉన్నారు. ఇదే విధంగా ముందుకు వెళ్తారు, దానికి యేసుక్రీస్తు ఆశీర్వాదం చేస్తారు అనే నమ్మకం ఉంది. నిజంగానే ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఆ దానిని వారు ఈవెన్ వారుకు ఎంత ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇవన్నీ దానిని ముందుకు తీసుకొని దాన్ని ఫేస్ చేసి వారు చేశారు. వారు ఒక ఉదాహరణ పురుషుడు. మనమందరూ కూడా వారిలాగానే డివోషన్ టు డ్యూటీగా పనిచేసి దేవుడు నుడే ఒక రిప్రజెంటేటివ్గా ఉండి చేయాలని కోరుతున్నాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ గాడ్ బ్లెస్డ్ అస్ విత్ శ్రీ జయరావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.